కార్పొరేట్ స్థాయి వైద్యం అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందిస్తుంది మీ మెడిస్టార్ హాస్పిటల్. చిన్న కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. దాతల సహకారంతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయితే జరిగింది. అమ్మయ్యని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే మరో కష్టం ఆ కుటుంబానికి ఎదురొచ్చింది. लिवर सक कटे बाबू इंका बैठ पड़ा इंक मे विजयवाड़कने टाइम मल्ल बैल लीक सर डिसंबर नीचे ब्लड तीसने सर 31 लाख दाका सर प्रशांत पड़कना ले हास्पिटल इंजक्षन अवी पड़ना तटको लेकिन सहाय पिवाड़ की मंजी भविष्य इवं सर नमस्कार वेलकम टू सुमन टीवी చిన్న కుటుంబానికి పెద్ద కష్టం వచ్చి పడింది. రాజేష్ శాంతి ప్రియల 9 ఏళ్ల కుమారుడు జశ్వంత్కు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. అందుకయ్యే ఖర్చు తమ రెక్కల కష్టం మొత్తం కూర్చి ఏర్చినా కూడా ఆ సమస్య తీర్చలేనిదిగా కనిపించింది. దాతల సహకారం కోరారు. దాతల సహకారంతో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయితే జరిగింది. అమ్మయ్యని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే మరో కష్టం ఆ కుటుంబానికి ఎదురొచ్చింది. ఏదైతే లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిందో దానికి సంబంధించిన చిన్న లీక్ కలవరపెడుతోంది. ఇప్పటికే పైసా పైసా కూడబెట్టి కుమారుడికి వైద్యం చేయించుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదంటూ ఆవేదంతో మా దగ్గరికి వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏ కష్టంలో ఉన్నారు, అసలు ఏం కావాలి, దీనికి ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందో కూడా వారి మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటండి అసలు ఏం జరిగింది, బాబుని ఎప్పుడు తీసుకొచ్చారు హాస్పిటల్కి, ట్రీట్మెంట్ ఏం జరుగుతోంది? యాక్చువల్గా డిసెంబర్ 22న బాబుకి జాండీస్ లాగా వచ్చింది సార్. పుట్టినప్పటి నుంచి ప్రాబ్లం ఏం లేదు సార్. జాండీస్ లాగా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే విజయవాడలో స్కాన్ రాశారు సార్. స్కాన్ చేసిన తర్వాత ఇది క్రానికల్లీ లివర్ డిసీజ్ అని చెప్పారు సార్. అక్కడి నుంచి యాక్చువల్గా ట్రీట్మెంట్ జరుగుతూనే వచ్చింది సార్. అంటే హాస్పిటల్ వైజ్ ట్రీట్మెంట్ జరుగుతూనే వచ్చింది సార్. ఒక ఫిబ్రవరి ఎండింగ్లో బాబుకి స్టమక్లోకి వాటర్ వచ్చేసి స్టమక్ అంతా 74 సెంటీమీటర్స్ ఉబ్బిపోయింది సార్. జాండీస్ యాక్చువల్గా 3 ఉన్నదల్లా 13కి వెళ్ళిపోయింది సార్ జాండీస్. అప్పుడు ఒక 10 హాస్పిటల్స్ అన్నీ తిరిగేసాను సార్. ఆ రోజు ఫీవర్ కూడా వచ్చింది సార్. ఫీవర్ రావడంతోనే సెకండ్ డేనే జాండీస్ పెరిగిపోయింది, పొట్టలోకి వాటర్ అంతా వచ్చేసింది సార్. వచ్చేస్తే ఇంకా బాబుని అన్ని హాస్పిటల్కి తీసుకెళ్తా వచ్చాను సార్. తీసుకెళ్తా వస్తే ఇక ఆఖరికి హైదరాబాద్ ఇంకా ఖర్చు నార్మల్ పెద్ద హాస్పిటల్ అయితే భరించలేమని నీలో ఫర్క్ కాడ వెళ్ళాను సార్. ఇలా హాస్పిటల్ కానీ వెళ్తే ఎందుకు తీసుకొచ్చారు, ఆ బాబు హోప్లెస్ కదా, బతకడు కదా, ఎందుకు తీసుకొచ్చారు అది ఇది అని చెప్పారు సార్. మళ్ళీ ఏం చేయాలో అర్థం కాక నా దగ్గర ఏమో అప్పటికి ఆల్మోస్ట్ నా దగ్గర ఫోన్ యాప్ల్లో వీటిల్లో అన్నిట్లో డబ్బులు తీసేసుకుని లోన్స్ తీసుకుని యాప్ల్లో అన్నిట్లో లోన్ తీసుకుని ఇంకా డబ్బులు ఉన్నాయన్నీ ఖర్చు పెట్టేసుకున్నాను సార్. ఇంకా నా దగ్గర డబ్బులు లేక మళ్ళీ విజయవాడ తీసుకొచ్చి మళ్ళీ అంతకుముందు స్టార్టింగ్ ఎవరు ట్రీట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ బాబుకి PTINR వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, ఈ బాబు కన్ఫామ్గా వెంటిలేటర్ ఉన్నదే చూసుకోవాలి మీరు హాస్పిటల్ అని చెప్పారు సార్. ఇక వెంటిలేటర్ ఉన్నది చూసుకోవాలంటే నేనేం చేశాను, ఇంకా వేరే హాస్పిటల్కి NRIకి మంగళగిరి అన్నారు. ఒక 20 డేస్ ట్రీట్మెంట్ అక్కడ జరిగింది సార్. కోమాలోకి బాబు వెళ్ళలేదు. జాండీస్ తగ్గిపోయిందా అప్పటికి? లేదు సార్, జాండీస్ ఉంది సార్. జాండీస్ కంటిన్యూ అయిపోయి సివియర్ అయిపోయింది సార్. బాబు ఇంకా హోప్లెస్, ఇంకా బతకడు, ఇక అందరూ చేతులు ఇంకా లేదు హోప్ అని చెప్పేశారు సార్. ఇది విల్సన్ డిజీజ్, దీనికి అసలు పర్మనెంట్ క్యూర్ వరల్డ్ వైడ్ ఎక్కడా లేదు అని చెప్పారు సార్. చెప్తే ఇంకా అప్పుడు అక్కడ ట్రీట్మెంట్ చేస్తామంటే ఒక 10 డేస్కి ఏమవుతుందంటే బాబు కోమాలోకి వెళ్ళలేదు, డయాలసిస్కి వెళ్ళలేదు, జాండీస్ కూడా కంట్రోల్ అయింది సార్. జాండీస్ 13 ఉన్నది 4.7కి వచ్చింది సార్. ఇంత చిన్న బాబు అండి. అప్పటికే బాబుకి రోజు క్యాన్ల అని బ్లడ్ రోజు చేతులు ఉబ్బిపోయి 24 అవర్స్ ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్న రోజు ఈ అసలు దొరక్క రోజు బాబు నరకం సార్. ఒకరోజు ఏంటంటే ఇంక బతకడన్న రోజున ఇంకా మా దగ్గరికి ఇంటికి తీసుకెళ్ళాం సార్. మేమేమో పడుకున్నాము, బాబు బెడ్ మీద పడుకున్నట్టు తెల్లారితే హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నాం సార్.
ఆ రోజంతా అనుకున్నాం ఎందుకు బతుకున్నావురా ఈ బాబుతో. చాలా చాలా సార్ చాలా సంతోషంగా గడిపే ఉన్నాం సార్. మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు సార్. అంటే బాబుని బాగా చదివించాలి, ఐఐటీస్లో చేపించాలి. నేను చాలా కళ్ళకన్నాను సార్. లేనివాడికి ఉండటం వల్ల నేను గేట్ క్వాలిఫై అయ్యి కూడా ఏమీ చేయలేకపోయాను సార్. మా ఏంటమ్మా 24 అవర్స్ కూడా బాబు చేతుల నిండా ఇంజెక్షన్స్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నప్పుడు ఆ బాబు కండిషన్ ఏంటి, మీ కండిషన్ ఏంటి? అసలు చూడలేకపోయాను సార్ బాబుని. 24 అవర్స్ ఎక్కిస్తే తప్ప వాళ్ళు చెప్పలేమని చెప్పేశారు. మేమైతే అసలు చూడలేకపోయాం సార్. 24 గంటలు నరాల కోసం వెతుక్కుంటూ ఉండేవాళ్ళు. ఈ చేతికి ఆ చేతికి ఆ చేతికి ఈ చేతికి రెండు చేతులకి ఎక్కిస్తూనే ఉండేవాళ్ళు. అసలు వాడి బాధ చూసి బయటకు వచ్చేసేదాన్ని నేనైతే. ఐసీయూలో ఉండలేకపోయేదాన్ని సార్. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఒక హోప్ పుట్టిందనమాట. లేదు దీనికి ట్రీట్మెంట్ ఉంది, విల్సన్ డిసీజ్ అన్నారు ఓకే, బట్ ఈ విల్సన్ డిసీజ్కి ఉంది, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బాబుకి విల్సన్ డిసీజ్ పోతుంది అని చెప్పారు. అలా చెప్పినప్పుడు మేము ఇంకా చెన్నై వెళ్దాం అనుకున్నాం సార్. బట్ చెన్నైలో చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. ఇంకా అక్కడ వద్దు, హైదరాబాద్ వద్దామని అనుకున్నాము. ఇలా అనుకొని ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. వచ్చిన తర్వాత ఒక 4 రోజులు టెస్టులని 4 రోజులు తిప్పారు సార్. ఆ 4 రోజుల టెస్టులకి కూడా మేము ఈ మనీ యాప్స్, ఈ లోన్లు ఇవన్నీ తీసుకొని, చీటీ పాటలని, డోక్రాలని ఇలా అన్నీ తీసుకొని మొత్తం సమస్తం కూడా ఇద్దరం టెస్టులు చేయించుకున్నాం సార్. నేను బాబు ఇద్దరం ఇద్దరికి 1 మంత్ చేశారు మొత్తం ఆల్మోస్ట్ అన్ని టెస్టులు. నేనే లివర్ ఇచ్చాను సార్ బాబుకి. బాబుకి డొనేట్ చేసింది లివర్. సేమ్ దీనికి ఏదైతే ప్రాసెస్ చేస్తారో బ్లడ్ గ్రూప్, బ్లడ్ గ్రూప్ మొత్తం డిఎన్ఏ అన్ని మ్యాచ్ అయితేనే తన లివర్ సగం కట్ చేసి బాబుకి పెడతారు. చిన్న పీస్ కట్ చేసి బాబుకి పెడతారు సార్. అలా నాది చిన్న పీస్ తీసి బాబుకి పెట్టాలని ఇద్దరికి టెస్టులు, సేమ్ టెస్టులు ఇద్దరికి చేశారు. ఆఫ్టర్ 1 మంత్ లివర్ ట్రాన్స్ప్లాంట్ కి చాలా మంది హెల్ప్ చేశారు సార్. నిజంగా అసలు మేము అనుకోలేదు. ఎందుకంటే మా దగ్గర అయితే ఆస్తులు ఏమీ లేవు సార్. అలాగే సేవింగ్స్ ఉన్నాయన్నీ కూడా అప్పటికే ఖర్చు పెట్టేశాం. ఇంకా అవుతుంది అనుకోలేదు. ఇంకా చాలామంది హెల్ప్ చేశారు. దానివల్ల బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది. ఇంకా బయటపడ్డాము. ఇంకా మేము విజయవాడ వెళ్ళిపోవచ్చు అనుకునే టైంలో మళ్ళీ బైల్ లీక్ అని చెప్పారు సార్. ఏంటండి బైల్ లీక్ ఏంటి, డాక్టర్లు ఏం చెప్పారు? ఎందుకంటే అమ్మాయి జరిగిపోయిందని ఊపిరి అంటే యాక్చువల్గా ముందుగానే ట్రాన్స్ప్లాంట్ చేసే ముందు కొన్ని కండిషన్స్ అనేది చెప్తారు సార్. దీనిలో ఈ బైల్ లీక్ అనేది చాలా చిన్నగా ఉంటే కనెక్షన్ ఇచ్చేటప్పుడు బైల్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా అని అన్ని కండిషన్స్కి యాక్చువల్గా వాళ్ళు చెప్పే కండిషన్ చెప్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరో చేయించుకోరు సార్. కానీ ఏంటంటే మనకు ఆప్షన్ ఉండదు. లివర్ కొంతమందికి పెట్టిన తర్వాత సెట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి రకరకాలుగా ఉంటుంది సార్. కానీ మా వాడికి ఏంటంటే మాది పెద్ద ప్రాబ్లం కాదు సార్, ఈ చిన్న ప్రాబ్లం ఏంటంటే బైలు లీక్ అని ఉండటం వల్ల దానిలోంచి ఫ్లూయిడ్ అంత వచ్చి ఈ లివర్ ఎక్కడైతే పెట్టారో అక్కడ ఆ వాటర్ అంతా స్టోర్ అయ్యి ఉంది సార్ ఆ బైల్ అనేది. దాన్ని ఏంటంటే మొన్న 2 డేస్ బ్యాక్ ఎండోస్కోపీ ద్వారా చేసి ఒక స్టంట్ వేసి ఫ్లూయిడ్ అనేది రిమూవ్ చేశారు సార్. ఇంకా మెయిన్ మా ముందున్న టార్గెట్ ఏంటంటే ఆ బైల్కి స్టంట్ అయ్యాలండి సార్. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర ఉన్న యాక్చువల్గా డోనార్స్ చాలామంది, మా ఫ్రెండ్స్ కానీ మా ఇలా ఎలా చాలామంది వెల్ విషర్స్ అందరూ చేసి ఈ ట్రాన్స్ప్లాంట్ వరకు ఇక్కడి వరకే యాజ్ తీసుకొచ్చారు సార్. ఇంకప్పుడు ఏంటంటే ఆల్రెడీ అందరూ చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళని అడిగి ఇబ్బంది పెట్టి ఇంకా ఏం చేయలేము, ఇక ఇక ఆప్షన్ ఏమి లేదు, ఇప్పుడు నాకు ఇంత అమౌంట్ అవసరం, ఏం చేయాలని లేక ఇక అలా కూర్చుండిపోయాను సార్. లివర్ ట్రాన్స్ప్లాంట్కి యాక్చువల్గా మొత్తం మీద ఓవరాల్గా ఓన్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్లస్ ముందు టెస్ట్లకి ఆఫ్టర్ ఇదంతా ఈ రూమ్స్ రెంట్స్ ఇవన్నీ కలిపి ఏదైనా సార్ ఆల్మోస్ట్ 31 లాక్స్ దాకా అయింది సార్. ఉగాది రోజున లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఆ రోజు నైట్ బాబుకి కరోనా పాజిటివ్ ఉంది సార్. ఆపేసి సర్జరీ చేయడం కుదరదు, పాజిటివ్ వచ్చింది, కరోనా పాజిటివ్ వచ్చింది అన్నారు. మళ్ళీ అప్పుడు మేము అడ్మిట్ అయిపోయాం కాబట్టి మళ్ళీ రూమ్ రెంట్ పే చేయాల్సి వచ్చింది. మళ్ళీ అప్పుడు ప్రాసెస్ ఆ టెస్ట్లు అన్నిటికి కట్టాం సార్. మళ్ళీ అవే టెస్ట్లు మళ్ళీ సర్జరీ ముందు చేయాల్సి వచ్చింది సార్. మళ్ళీ ఏప్రిల్ 3 జరిగింది సార్. ఏప్రిల్ 3 జరిగింది. తర్వాత బాబుకి మళ్ళీ ఒకసారి స్టమక్ పెయిన్, లైట్గా ఫీవర్ వచ్చింది సార్. అది రాకూడదని చెప్పారు సార్. మళ్ళీ అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేస్తే ఆ 1 డేలో రికవర్ చేసి పంపించారు సార్. యాక్చువల్గా ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ అంటే నర్స్ని మేము మానిటరింగ్ చేయాలి సార్. నర్స్కి 2000 ఇక్కడ ఈ రూమ్స్ రెంట్లకి. ఇక్కడ రెంట్ కొంటున్నారండి? ఇది రెంట్ సార్. రెంట్ ఈ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏదన్నా ప్రాబ్లం వస్తే 2 మినిట్స్లో హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఉండాలి సార్.
అంటే టూ లేట్ అయితే అంటే కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ సార్, మన బాబు ఉన్నాడు తనకు పిట్స్ వచ్చింది, టూ మినిట్స్లో వెళ్ళపోతే సివియరే సార్, తనకు మన స్టమక్ పెయిన్ వచ్చింది, అలా టూ మినిట్స్లో హాస్పిటల్కి వెళ్ళే విధంగా ఉండాలంటే ఈ బ్యాక్ సైడ్ పెయిన్ వచ్చినప్పుడు చెప్పగలుగుతున్నాడండి? చెప్తున్నాడు సార్. ఏం చెప్తాడండి అట్లా? ఆహా, పెయిన్ వస్తే విపరీతంగా వచ్చేస్తా సార్, తట్టుకోలేడు సార్, కూర్చోలేడు సార్. ఆ రోజు పెయిన్ వచ్చినప్పుడు ఏంట్రా బాబు ఈ నరకం ఏంటి, ఇదేంటి అసలు ఈ బాధలు ఏంటి, ఎందుకు వచ్చిన ఈ బాధలు, ఎందుకు అసలు అనేది నిజంగా నరకం సార్. ఆరు నెలల నుంచి ప్రశాంతంగా పడుకున్న ఒక్కరోజు కానీ లేదు సార్. ఏ రోజుకు ఆ రోజు టెన్షనే సార్. లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యేదాకా ఒక ఇది, అయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుద్దా ఏంటి అనేది మళ్ళీ అదో టెన్షన్ సార్. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందండి దీనికి? దీనికి ఇప్పుడు ఈ బయల్ స్టంట్కి అంటే ఇంక బయల్ స్టంట్ తర్వాత ఒక 20 డేస్ ఇక్కడ మళ్ళీ ఈ టెస్ట్లకి ఇట్లా అన్నిటి కలిపి 4 to 5 lakhs అనేది కావాలి సార్. ఎట్లా అండి, మీరేమి ఇప్పుడు జాబ్ చేస్తున్నారా, వెళ్తున్నారా అసలు? అసలు జాబ్ మాది విజయవాడ సార్. మేము ఇప్పుడు హైదరాబాద్లో డిసెంబర్ నుంచి ఖాళీగానే ఉంటున్నాం సార్. సార్, విజయవాడలో రూమ్ రెంట్ కట్టుకోవాలి సార్? విజయవాడలో కూడా రెంట్ రెంట్కుంటున్నాం సార్. అక్కడ రూమ్ రెంట్లు కరెంటు బిల్లు అన్నీ పే చేసుకుంటూ, ఇక్కడ రూమ్ రెంట్లు కరెంటు బిల్లు అన్నీ పే చేసుకుంటూ, మరి హాస్పిటల్లో 2 డేస్కి ఒకసారి టెస్ట్లు ఆఫ్టర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత 2 రోజులకు ఒకసారి టెస్టులు సార్, బ్లడ్ టెస్టులు సార్, బ్లడ్ టెస్టులు, స్కాన్, బ్లడ్ టెస్టులు, స్కాన్ ఇవన్నీ కూడా 2 రోజులకు ఒకసారి చేయాలి. అలా చేసుకుంటూ ఇప్పుడు 50 డేస్ అవుతుంది సార్. 50 రోజుల తర్వాత ఇప్పుడు స్టంట్ వేయాలంటున్నారు. ఈ స్టంట్కి ఇప్పటి వరకు ఖర్చు అయ్యింది సార్, అది ఎలాగోలా మేము మానిటరింగ్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు మాత్రం మా దగ్గర రూపాయి కూడా లేదు సార్. ఇప్పుడు మాత్రం ఈ స్టంట్కి 4 to 5 lakhs అవుతుంది సార్, మా దగ్గర రూపాయి కూడా లేదు. ఇంకా మాకు అసలు ఇప్పుడు మేము జాబ్లో జాయిన్ అయ్యే వరకు కూడా మాకు కష్టమే సార్ ప్రతీది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ అప్పులు లోన్ యాప్లో తీసేసుకున్నాం సార్, నావీ లోన్. లోన్ యాప్లు అవి డేంజర్ అని తెలుసు కదా? డేంజర్ అంటే నాకు అసలు ఏం చేయలేని పరిస్థితి సార్. అంటే ఒక సర్టెన్ టైంలో పిల్లోడు ఆ బతకడన్న రోజున నా దగ్గర నా అకౌంట్లో ఉన్నది ఆల్మోస్ట్ 6,000 రూపాయలు ఉన్నాయి సార్. అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం, అప్పటికే చాలా ఖర్చు పెట్టేశాను. అప్పటికప్పుడు ఏం చేయాలన్న పరిస్థితుల్లో అన్ని క్రెడిట్ కార్డ్ లోన్స్ అన్నీ తీసేసుకున్నాను సార్. తీసేసుకుని ఇప్పుడు 5 నెలల అయి కట్టాలన్నా ఇబ్బంది అయిపోతుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి మీరు గవర్నమెంట్ని సంప్రదించారు? గవర్నమెంట్ కాడ చాలా సపోర్ట్ చేసింది సార్. ఎందుకంటే యాక్చువల్గా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి 10 lakhs అలా ఇస్తారని చెప్పారు సార్. మా పరిస్థితి చూసి గవర్నమెంట్, అక్కడ మా ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు సార్, విజయవాడ మా ఇన్ఛార్జ్ గారు, ఆయన మళ్ళీ వెళ్ళి పోరాడి వీళ్ళ పరిస్థితి ఇప్పటికే చాలా యాప్లో ఇలా చాలా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టున్నారు, అలా కాదు అది అని చెప్తే దానికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి 17 లక్షలు వచ్చింది సార్, సీఎం రిలీఫ్ ఫండ్. అది ఇచ్చి ఆ లెటర్ ఇచ్చిన తర్వాత ఆ రిమైనింగ్ ఖర్చులు వాటికి మిగతా వాళ్ళు స్వచ్ఛంద వాళ్ళు డొనేషన్స్ సార్, మా ఫ్రెండ్స్ అని ఇలా మా కొలీగ్స్ అని తెలిసిన వాళ్ళు, నేను ట్యూషన్ చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ కలిపి సపోర్ట్ చేసి బాబుని ఈ రోజు వరకు కూడా ఇబ్బంది లేకుండా తీసుకొచ్చారు సార్ ఫైనాన్షియల్గా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ చిన్న ఇంకా 5% ఇప్పుడు మాకు ఇబ్బంది ఉంది సార్ ఫైనాన్షియల్గా. ఇప్పుడు ఎవరిని హెల్ప్ అడుగుదామో ఏం చేద్దామని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. దొరికిన కాడ చేసేసారు, అయిపోయింది, అందరూ హెల్ప్ చేసేసారు. మళ్ళీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో, ఏమనుకుంటారో ఏంటి, ఇప్పుడు వాళ్ళు అడగకుండానే చేశారు. ఇప్పుడు ఈ 5% ప్రాబ్లం క్లియర్ అయితే మేము ఒక 1 మంత్ ఉండి విజయవాడ వెళ్ళిపోవచ్చు సార్. దానికోసం ఓకే, ఎన్ని రోజుల్లో ట్రీట్మెంట్ చేయాలండి? 10 డేస్ సార్. 10 డేస్లో చేయాలా? అవును సార్. ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? అది అంటే వాళ్ళు ఖర్చు అనేది మామూలుగా మొన్న ఎండోస్కోపీ ద్వారా చేసిన దానికి వాళ్ళు 3 lakhs బిల్ వేసారు సార్, చిన్నది. అంటే ఈ స్టంట్ అంటే మేము అక్కడ 3 to 5 lakhs వరకు అవుద్దని చెప్పారు. 3 to 5 lakhs వరకు మా ఓవరాల్ ట్రీట్మెంట్కి జరుగుతుందని చెప్పారు సార్. అది ఇప్పుడు దానికోసం ఇప్పుడు ఏంటంటే రూపాయి లేదు అకౌంట్లో, ఇప్పుడు ఏం చేయాలి? అలా నీ పిల్లోని తీసుకెళ్ళిపోతే ఆ బైల్ లీక్ అయింది అనుకోండి సార్, ఆ బైల్ మళ్ళీ ఆ ఫ్లూయిడ్ అంతా అదంతా మళ్ళీ లివర్ మీద ఇదవుతే మళ్ళీ జాండీస్ వచ్చేస్తుంది సార్. మళ్ళీ జాండీస్ వచ్చి ఫీవర్ అలా వచ్చిందంటే మళ్ళీ లివర్ ఫెయిల్ అవుతుంది సార్. అందుకనే కొంచెం ఆ బైల్ అనేది కంట్రోల్ అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే సార్. అమ్మ తల్లిగా జన్మనిచ్చావు, మళ్ళీ లివర్ ఇచ్చి అతనికి పునర్జన్మనిచ్చినట్టే అనిపిస్తుంది. ఇచ్చేటప్పుడు ఈ దేవుడికి ఏం మొక్కుకున్నావు, నీ మనసులో ఏం మెదిలింది? నా మనసులో ఒకటే సార్, 9 నెలలు మోసి పిల్లోడు పుట్టంగానే ఆ నొప్పులన్నీ మర్చిపోతాం సార్. అలాగే మళ్ళీ 2వసారి నా లివర్ ఇచ్చి
మళ్ళీ బాబు నార్మల్ అవుతాడు, మళ్ళీ వాడికి లైఫ్ వస్తుంది అంటే నాకు చాలా సంతోషం వేసింది సార్. ఆ బాధనంతా పెయిన్ అంతా మళ్ళీ మర్చిపోదాం, ఆ సర్జరీ చేసిన పెయిన్ అంతా మర్చిపోదాం అని అనుకున్నాను సార్. ఇది అయిపోగానే సెట్ అయిపోతుంది, లివర్ ట్రాన్స్ప్లేషన్ అయిపోగానే సర్జరీ అయిపోగానే సెట్ అయిపోతుంది అనుకున్నాను సార్. బట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అసలు అది కొంచెం తట్టుకోలేకపోతున్నాను సార్. ఇంకా బాధగా ఉంది. ఇది ఇంతటితో ఫినిష్ అయిపోయి మా బాబుకి లైఫ్ ఉంటే బాగుండు, ఇంకా ఆ లివర్ మంచిగా పెరిగితే బాగుండు అనేసి ముందు నుంచి కూడా కోరుకుంటూ వచ్చాను సార్ దేవుడికి. చాలా చాలా బాధ సార్ నాకైతే. ఆ ఫుడ్ అవి ఎట్లా ఇస్తున్నారండి? ఫుడ్ కూడా దీనికి బయట నుంచి వాటర్ కానీ బయట నుంచి ఫుడ్ కానీ ఏది ఇవ్వకూడదు సార్. ఖర్చే మళ్ళీ హెల్దీ లైఫ్, తనకి హెల్దీ లైఫ్ స్టైల్ గురించి అంటే డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పు కానీ ఎగ్స్ కానీ వండడానికి మా అత్తగారిని ఒకవేళ సార్ ఏంటి ఎప్పటికప్పుడు వేడివేడిగా వండడం, అన్నీ ఏ టు జెడ్ టైం టు టైం మెడికేషన్స్ అన్నీ తనకి టైం టు టైం మానిటరింగ్ చేయాలి సార్. 1 అవర్కి ఒకసారి మెడిసిన్ వేయాలి సార్. అలాగే మెడిసిన్కి మధ్య గ్యాప్ ఉండాలి, ఫుడ్కిను మెడిసిన్కి మధ్య గ్యాప్ ఉండాలి అలా చెప్పారు సార్. బాబు ప్రతిసారి ఇదే అడుగుతున్నాడు సార్, అమ్మ ఇన్ని నెలల నుంచి నన్ను హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు, సూదులు పొడుస్తూనే ఉన్నారు, ఇంకెప్పుడు ఇంటికి వెళ్తామమ్మా అని అడుగుతున్నప్పుడు సార్ అసలు తట్టుకోలేకపోతున్నాడు. ఇంకెప్పుడు ఈ హాస్పిటల్ చుట్టూ మేము తిరగటం మానేస్తాము, ఇంకెప్పుడు ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా ఉంటాము, ఇంతకు ముందులాగా మా లైఫ్ ఎప్పుడు ఉంటుంది, ఇంతకు ముందు మేము నలుగురం కలిసి బైక్ మీద సరదాగా బయటకు వెళ్ళి వచ్చేవాళ్ళం, అలా మళ్ళీ ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు ఇంకా ఆ రోజులు వస్తాయి అనేది అర్థం కావట్లేదు సార్ మాకైతే. నిజంగా ఏ తల్లిదండ్రులకి రాకూడదు సార్, ఎందుకంటే ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళు అని కాదు సార్, లేని వాళ్ళు అని కాదు సార్, ఈ ప్రాబ్లం వస్తే కనుక ప్రతి తల్లిదండ్రులకి నరకమే సార్. ఎందుకంటే ఆ నరకం తట్టుకోలేము సార్, ఎందుకంటే బాబుకి ఈ వయసులో ఎన్ని నెలల నుంచి ఇంజక్షన్లు పొడుస్తానే ఇంజక్షన్లు చేస్తానే ఉన్నారు సార్. చిన్న చెయ్యలా తట్టుకున్నా నరాలు దొరక్క తొడకి ఇక్కడ ఆడి అసలు తినకి ఎక్కడ పడితే అక్కడ టెస్టుల కోసం డిసెంబర్ నుంచి టెస్టులు జరుగుతూనే ఉన్నాయి సార్. డిసెంబర్ నుంచి బ్లడ్ తీస్తూనే ఉన్నారు సార్. బాబు క్యానలా పెట్టేటప్పుడు ఆ బ్లడ్ వచ్చాడు అసలు విపరీతంగా ఏడుస్తారు సార్. ఈ బాధలన్నీ భరించి ఇంత బతకడం దేనికి, అసలు ఈ బతికి ఎందుకు అన్న ఫీలింగ్ చాలాసార్లు నాకు కలిగింది సార్. ఎందుకు ఎంత సంతోషంగా ఉండి ఎంత ఇదిగా ఉండేవాళ్ళం, ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది మాకు, అసలు మేమేం చేసాం, ఎందుకు వచ్చింది అని ప్రతిసారి క్వశ్చన్ మార్కే సార్. నీ పేరేంటమ్మా? దశ్వంత్. ఏమైంది నీకు? నాకు లివర్ డిసీజ్ వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా, టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? వేసుకుంటున్నాను. మమ్మీ ఏమన్నారు, డాడీ ఏమన్నారు? మమ్మీ ఏమో ఇంకొన్ని రోజులేనన్నా, ఓడ్చుకో ఇంకొన్ని రోజుల తర్వాత మనం వెళ్ళిపోతాం విజయవాడ అని చెప్పింది. డాడీ ఏమో, డాడీ కూడా అదే చెప్తాడు. నీకు ఎక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి అని ఉందా? చక్కగా ఆడుకునేమో అక్కడ. అయ్యో వెళ్ళిపోతావులే, మళ్ళీ వెళ్ళి చక్కగా అందరూ మమ్మీ నువ్వు డాడీ అందరూ ఆడుకుంటారులే, డోంట్ వరీ, అందరం హెల్ప్ చేస్తాం నీకు. నమస్తే అండి. మా పరిస్థితిని చూస్తున్నారు సార్, చిన్న బాబు సార్, కొంచెం ఆ బాబు హెల్త్ రికవరీ కోసం కొంచెం ఆర్థిక పరంగా మీరందరూ పెద్ద మనసుతో మాకు సహాయం చేయండి అండి. సహాయం చేసి ఈ పిల్లవాడికి మంచి భవిష్యత్తు ఇవ్వండి సార్. దయచేసి నాకు హెల్ప్ చేయండి. హాస్పిటల్లో నేను బాధపడుతున్నాను, ఓ ఇంజెక్షన్స్ అవన్నీ నాకు పొడుస్తున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నాకు హెల్ప్ చేయండి. నా ట్రీట్మెంట్ జరిగిపోయి నేను ఇంటికి వెళ్ళాక ఆడుకుంటాను, మా అమ్మ నాతో సంతోషంగా ఉంటాను, దయచేసి నాకు హెల్ప్ చేయండి. నిజంగా బాధకి కూడా బాధపడే సందర్భం కానీ క్షణం ఏదైనా ఉందంటే ఇది. 9 ఏళ్ల బాబు, అందరితో ఆడుతూ పాడుతూ ఉండాల్సిన బాబు, ఊహించని హఠాత్ పరిణామంతో ఆ తల్లిదండ్రుల రెక్కల కష్టం సరిపోక దాతలను అడిగి బాగు చేసుకొని నిజంగా గండం గడిచిందనుకుంటే మళ్ళీ ఇంకొక భయం. ఇప్పుడు దాతల్ని వాళ్ళు చేతులు జోడించి కోరుకుంటున్నారు, నిజంగా ఆ 9 ఏళ్ల బాబు కూడా కోరుకుంటున్నాడు. మనందరం సహాయం చేద్దాం. చిన్న కుటుంబం, పెద్ద కష్టం వచ్చింది, గొప్ప మనసుతో మనందరం ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఆ చిన్నారి బంగారు భవిష్యత్తుకి మనందరం బాటలు వేద్దాం. కింద కనిపించే వాళ్ళ అకౌంట్ నెంబర్స్కి ఎవరైతే దాతలు, పెద్ద మనసుతో సాయం చేయండి.
తనకున్న ఆ సమస్య తీర్చుదాం మనం అందరము. ప్రస్తుతం ఏజి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇంకొక వారం రోజుల్లో ఆ మిగిలిన సర్జరీకి సంబంధించి ఆ స్టంట్కి సంబంధించి ఆపరేషన్ పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి సాధ్యమైన తొందరగా మనం అందరం స్పందిద్దాం. థ్యాంక్ యూ.